వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. అది 1998 సూర్యనగరి జోధ్పూర్ లో హమ్ సాత్ సాత్ హే షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్ లో సల్మాన్ ఖాన్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, నీలం, తబు అలాగే సోనాలి బింద్రే కూడా ఉన్నారు. అలా షూటింగ్ కి వెళ్లిన ఈ స్టార్స్ అక్కడ కృష్ణ జింకల్ని చంపిన కేసులో జోధ్పూర్ లో ఇరుక్కుపోయారు. ఆ సంఘటన జరిగి ఇప్పటికి 21 సంవత్సరాలు గడిచిన ఆ యాక్టర్లు ఇంకా ఆ సన్నివేశాన్ని మర్చిపోలేకపోతున్నారు. జోధ్పూర్ లోని లూని థానే అనే ప్రాంతంలో సల్మాన్ ఖాన్ 2 కృష్ణ జింకల్ని తన రైఫిల్ తో కాల్చి చంపాడు. హమ్ సాత్ సాత్ హే షూటింగ్ కి వెళ్లిన ఈ స్టార్స్ 1998 అక్టోబర్ 1 లేదా 2 రోజుల మధ్యలో అంటే రాత్రిపూట ఈ కృష్ణ జింకల్ని వేటాడడానికి వెళ్లారు. వేటకు వెళ్లింది ఈ 5 మంది స్టార్లే అయినా గాని ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో సోనాలి బింద్రే, నీలం, టబు, సైఫ్ అలీ ఖాన్ ను న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసింది. కానీ సల్మాన్ ఖాన్ జింకల్ని కాల్చి చంపినందుకు సల్మాన్ ఖాన్ కి సుప్రీంకోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతేకాదు, సల్మాన్ ఖాన్ జింకల్ని వేటాడేటప్పుడు ఆ జింకలో వీరందరూ కూడా ఉన్నట్లు అభియోగాలున్నాయి. అంతేకాకుండా పక్కనే కూర్చున్న టబు కూడా జింకల్ని చంపు చంపు అని సల్మాన్ ఖాన్ ని ఎంకరేజ్ చేసిందని అక్కడి తెగల వారు కేసు పెట్టారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ కృష్ణ జింకల్ని ఆ భీష్మ తెగలు నివసించే ఆ గ్రామం వారు దేవుళ్లా భావించేవారు. అందుకే సల్మాన్ ఖాన్ ఆ మధ్యరాత్రిలో జింకల్ని కాల్చినా గాని ఆ శబ్దానికి వారు లెగిసి చూడడానికి వచ్చినప్పుడు 2 కృష్ణ జింకలు చనిపోయి ఉన్నాయి. అలాగే సల్మాన్ ఖాన్ జిప్సీలో పారిపోతుండగా వారు బైకుల మీద చేస్ చేశారని కోర్టులో చెప్పారు. దాదాపు భీష్మ తెగకు చెందిన దాదాపు 28 మంది సల్మాన్ ఖాన్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. తాము సల్మాన్ ఖాన్ పేల్చిన తుపాకీ శబ్దం విని రాత్రిపూట గుడిసెల్లోంటి పరిగెత్తుకుంటూ సంఘటన స్థానానికి చేరుకున్నామని వారు చెప్పారు. అంతేకాకుండా వారు బైకులపై సల్మాన్ ఖాన్ ప్రయాణించిన జిప్సీ వాహనాన్ని చేస్ చేశామని, కానీ అప్పటికే సల్మాన్ ఖాన్ పరారయ్యాడని, అప్పటికే అక్కడ కృష్ణ జింకల మృతదేహం ఉందని వారు చెప్పారు. అందుకే వారు సల్మాన్ ఖాన్ పై కేసు వేయడం జరిగిందని వారు చెప్పారు. అయినప్పటికీ ఈ కేసు దాదాపు న్యాయస్థానంలో 2 దశాబ్దాలుగా అంటే 21 సంవత్సరాల పాటు కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో తన వద్ద ఎలాంటి తుపాకులు లేవని పలుమార్లు సల్మాన్ ఖాన్ వాదించాడు. తన వద్ద కేవలం ఒక ఎయిర్ గన్ మాత్రమే ఉందని, అది కూడా ఆత్మరక్షణ కోసం మరియు అంత చంపే అంత ప్రమాదకరం కూడా కాదని సల్మాన్ ఖాన్ వాదించాడు. కానీ సల్మాన్ ఖాన్ చెప్పేది ఏంటంటే కుక్కలు దాడి చేయడం వల్ల జింకలు చనిపోయి ఉండొచ్చు లేదా అతిగా తినడం వల్ల కూడా చనిపోయి ఉండొచ్చు అని సల్మాన్ ఖాన్ కోర్టులో చెప్పాడు. సల్మాన్ ఖాన్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను కృష్ణ జింకల్ని ఇంకా రక్షించానని, వాటికి అన్నం పెట్టానని సల్మాన్ ఖాన్ చెప్పాడు. కానీ ప్రతి సంవత్సరం సల్మాన్ ఖాన్ మీద 700 కోట్ల రూపాయల సినిమా బిజినెస్ జరుగుతున్నా గానీ ఈ జింకల్ని చంపిన కేసులో సల్మాన్ ఖాన్ ఇంకా జైలు శిక్షని అనుభవిస్తూనే ఉన్నాడు. భీష్మతెగ గ్రామంలో నివసించే కృష్ణ జింకల్ని చంపినందుకు సల్మాన్ ఖాన్ కి సుప్రీంకోర్టు 5 ఏళ్ళు జైలు శిక్ష, అలాగే 15,000 రూపాయలు జరిమానా విధించింది. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ పై పలు కేసులు కూడా ఉన్నాయి. సల్మాన్ ఖాన్ పై ఉన్న మరొక మేజర్ కేసు ఏంటంటే ముంబైలోని బాంద్రా సమీపంలో ఫుట్పాత్ పై నిద్రిస్తున్న వారిపై సల్మాన్ ఖాన్ కారు దూసుకుని వెళ్లడం, ఆ ప్రమాదంలో ఒకరు చనిపోవడం, పలువురు గాయపడడం అనే విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ మద్యం సేవించి వాహనాన్ని నడిపాడు. కానీ కారు నడిపింది మాత్రం సల్మాన్ ఖాన్ అని ఆధారాలు లభించకపోవడంతో అతని లైఫ్ లో ఆ కేసు కొట్టివేయబడింది. చూసారు కదా, 1998 షూటింగ్ కోసమని జోధ్పూర్ లోని గ్రామానికి వెళ్లి అక్కడ కృష్ణ జింకలను చంపి జైలు పాలైన సల్మాన్ ఖాన్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.